నా మగుడు పిల్ల ఇద్దరు కోసం కట్టేశారని ఎంత ఏం చేసుకుంటాను నేను బాబు వాళ్ళ పాప ఎలా ఉంటుందా బాబులో పనిచేసే పాప బాగుంటుందా ఆమా ముసలామే రాజు మెచ్చిందే రంబ మళ్ళీ గుర్తించుకోండి రాజు మెచ్చిందే రంబ ఎంత వారైనా కాంతాదాసులే అంత రాజు అది చూసిది రంబ అంటే ఆ రంబ అనలే కాదు బాగలేదన్నట్టు వేసేస్తారు బంగారం బ్రెడ్ బంగారం బాత్రూమ్ చాలా ఉంటాయి బంగారంవి రాజులా ఉండాల్సిన 2003 లో కట్టాడు 2014 వరకు అసలు ఇక్కడ ఇల్లు ఉందనే తెలియదు అమ్మా చరిత్ర చూసుకుంటే ఎంత వారైనా కాంతాదాసులే కాంత కోసం సూర్యకాంతని తెచ్చిన వాళ్ళు ఉన్నారు చంద్రకాంతని అమ్మేసిన వాళ్ళు ఉన్నారు డేట్ అనుకున్నారు ఏంటి మసాజుల రూమ్ 15 మసాజులు ఉంటాయి 15 రూములు 15 మసాజులు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అమ్మాయిలు లవర్ పేరు అయి ఉంటుంది బాగుంది చాలా బాగుందండి ఇది రివర్షిప్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఆర్ఆర్ మూవీ షూటింగ్ స్పాట్ని చూపించండి చూపించండి అంటున్నారు సార్ ఆర్ఆర్ మూవీ షాట్ షూటింగ్ స్పాట్ ఏదో 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు 100 కోట్లు దాంట్లో కాదండి అక్షరాల 4 బిలియన్ అంటే 300,000 కోట్ల బిల్లింగ్ ప్రెసిడెంట్ హౌస్లో జరుగుతుంది సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ప్రెసిడెంటల్ హౌస్ అనమాట ఇది చాలా పెద్దది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట వన్ ఆఫ్ ద పెద్ద ఖరీదైన ఇల్లు సో లోపలికి వెళ్ళి మనం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఓకే సో లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకున్నాను అనమాట 150 గ్రీన్స్ కదండి 150 అంటే ఆల్మోస్ట్ 500 రూపాయలు అండి సో ఇప్పుడు ఆ లోపల చాలా పెద్దది ఉంటుంది ఇక్కడ సైకిళ్ళు ఉంటాయి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి ఇదిగోండి ఇలాంటి స్కూటర్స్ ఉంటాయి ఇది ఇలాంటి స్కూటర్లు ఉంటాయి హార్లీ డేవిడ్సన్ స్కూటర్లు అంటారు సో ఇలాంటి స్కూటర్లు ఉంటాయి తర్వాత చిన్న స్కూటర్లు ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఉంటాయి మామూలు స్కూటర్లు ఉంటాయి తర్వాత ఈ టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఉన్నాయి కదా ఈ టైప్ ఆఫ్ ఇది మీకు తెలుసు కదా అవత ఏంటి ఏ సినిమా అబ్బా చాలా మర్చిపోయాను దశావతారం సినిమాలో ఆయన వెళ్తా ఉంటారు కదా కమల్ హాసన్ సార్ సో ఆ టైప్ ఉంటుంది ఈ టైప్ ఉంటుంది ఎలక్ట్రానిక్ స్కూటర్ ఇది ఉన్నది చిన్న సైకిల్ బేబీ సైకిల్ ఉన్నాయి ఏది కావాలంటే ఇక్కడ చాలా ఉన్నాయి చాలా అంటే వెరైటీ ఉన్నాయన్నమాట సో అవన్నీ తీసుకుని వెళ్ళాలి వాటికి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నది ఇది టూరిజం స్పాట్ అండి ఎవరు వచ్చినా మర్చిపోకండి ఉక్రెయిన్లోని ప్రెసిడెన్షియల్ హౌస్ 300,000 కోట్లు లోపల వేరేగా ప్రైస్ ఉంటుంది మళ్ళీ ఇది ఎంట్రన్స్ టికెట్ మళ్ళీ ప్రెసిడెన్షియల్ హౌస్ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ 500 గ్రీవెన్స్ అనమాట సో 300 అంటే 1500 రూపాయలు సో లోపలికి వెళ్ళి చూద్దాం మిగతాది అంతా ఓకే ఇది కూడా అందరూ బగ్గీ బగ్గీ కూడా ఉన్నది ఇంకా బగ్గీ కూడా ఉందండి సో మనం బగ్గీ అయినా తీసుకుని లాగిన్ చేయొచ్చు అనమాట బాగున్నాయి లొకేషన్ అయితే సూపర్ ఉందని అది జస్ట్ ఎంట్రీ మనం ఇంకా అసలు హౌస్లోకి వెళ్ళలేము కదా లోపల 1 కిలోమీటర్ దూరం అవును బగ్గీలు స్కూటర్లు మంచి మంచి టూరిస్ట్ స్పాట్ అయితే ఇది అయితే ఉక్రెయిన్ ఎవరు వచ్చినా ఇక్కడికి రావాలంటే ఏమైనా ఉండాలి మిచిగోరియా రెసిడెన్సీ అండి మిచిగోరియా రెసిడెన్సీకి వస్తే ఇచ్చి గడువు అయిపోద్ది 300,000 కోట్లు కదా 4 బిలియన్ ఎవరి డబ్బని అది జస్ట్ ఒక అమ్మాయికి కట్టాడు అన్న ఈ హౌస్ అయితే ప్రెసిడెంట్ మంచి ఎంత వారైనా కాంతాదాసులే బార్ సర్వర్ కోసం 300,000 కోట్లు ఇల్లు కట్టారు అది ఎవరిది ప్రజా సభ్యు ప్రజలు అది ట్రూవేనా మళ్ళీ ప్రజలు పారిపోయాడు కదా ఈ కంట్రీ ఈ కంట్రీ నుంచి పారిపోయాడు డైరెక్ట్ హెలికాప్టర్ కూడా ఉందని $200,000 మరి ప్రెసిడెంట్ హౌస్ అంటే మామూలుగా లేదు చూసారు కదండి ప్రెసిడెంట్ గారు ప్రజల డబ్బుతోని ఒక బార్ సర్వర్ కి 300,000 కోట్లు తోని ఒక ఇల్లు కట్టారు ఆ ఇంటికి అంటే అది కట్టేసి దొరికిపోయాక జనాలు ఆ పారిపోయారు 2003 కట్టాడు 2014 వరకు అసలు ఇక్కడ ఇల్లు ఉందనే తెలియదు అమ్మా నిజంగా నిజంగా మరి ఇన్ని రోజులు ఎలా దాచారని ఆ జనాల కళ్ళు కప్పి 5 కిలోమీటర్ దూరంలో బారికేడ్స్ సెక్యూరిటీ పోలీస్ అంతా ఉండేది అసలు ఎవడు ఇక్కడ వరకు వచ్చేవాడికి ఎవరికి తెలియదు ఇక్కడ ఇల్లు ఉన్నట్టు కదా అందరు ఏమనుకున్నారంటే ఇది ఇల్లు అనుకున్నారు అవును అందరికి ఇదే చెప్పాడు ఇదే నా ఇల్లు అని కదా తర్వాత ఆ రోజు న్యూస్ లో దొరికినాక అవును లోపలికి వెళ్ళాక తెలిసింది అక్కడ ఒక పెద్ద సామ్రాజ్యం ఉందని చూసారు కదండి ఏదైనా అంతే నాయకులు గొప్పవారు రాజ్యాలు గొప్పవి అంతే తప్పదులే నిజంగా చరిత్ర చూసుకుంటే ఎంత వారైనా కాంతాదాసులే కాంత కోసం సూర్యకాంతని తెచ్చిన వాళ్ళు ఉన్నారు చంద్రకాంతని అమ్మేసిన వాళ్ళు ఉన్నారు అంతే కదా
ఇదంతా రాజ్యాలంతా రాజ్యాలు రాజ్యాలే పోయాయి. హెలెన్ ఆఫ్ ట్రాయ్ ట్రాయ్లు ఇవన్నీ చరిత్రలు చూసుకుంటే అబ్బో కథలు కథలుగా ఉంటాయి. యుద్ధాలు ఆడవాళ్ళ వల్ల అయ్యాయి, యుద్ధాలు ఆడవాళ్ళ వల్లే వచ్చాయి, ఆస్తులు ఆడవాళ్ళ వల్లే పోయాయి, ఆస్తులు ఆడవాళ్ళ వల్లే వచ్చాయి, అబ్బో చాలా జరిగాయిలేండి. అన్నీ చరిత్ర చూసుకుంటే బాగుంది. లొకేషన్ చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. ఓకే, రన్నింగ్ కామెంటరీ అయితే అయిపోయింది, లొకేషన్ అయితే చూద్దాం. అంటే యూట్యూబ్లో చాలా ఉన్నాయి లొకేషన్, కానీ ఇలాగ చెప్పుకుంటూ చూపించే వాళ్ళు ఎవరో ఉండరు, అందుకే వైడ్ యాంగిల్ పెట్టాను అనమాట. అతనే విక్టర్ యానకోవిచ్ ఇల్లు కట్టిన ఆడు కోటు వాడు బట్టలు కూడా పెట్టారు. అబ్బో ఇది బంగారపు బ్రెడ్, బంగారం బ్రెడ్. మరి సూపర్, ఇది బంగారపు బ్రెడ్, ఇదేనండి బంగారం బ్రెడ్. మరి డబ్బులుంటే అది ఎందుకు తినలేం బంగారం బ్రెడ్. ఇదిగో పారిపోయినమ్మా పెద్ద మనిషి. ఏమయ్యా బాగున్నాయి అక్కడ, ఎందుకు అయ్యా కుక్క బతుకు, రాజులా ఉండాల్సిన వాడివి చూడు. ఇప్పుడు ఏమైంది, ప్రజలు డబ్బు తప్పు అయ్యా, ఏ చూస్తున్నావో తెలియట్లేదు. పోన్లే, ఇదేంటి అనుకున్నారు, ఏంటి మసాజుల రూమ్? మసాజుల రూమ్ 15 మసాజులు ఉంటాయి. 15 రూములు 15 మసాజులు. డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి అమ్మలేదు, డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ ఇంటీరియర్ తో ఉంటది. ఉంటాయి ఇండియన్ స్టైల్, ఇండియన్ మసాజ్ కావాలంటే ప్రెసిడెంట్ గారికి మసాజ్ లోపలికి వెళ్దాం. గొప్పలమ్మ ఈ ప్రెసిడెంట్ ఎక్కడున్నావయ్యా? 65 ఏళ్ళు 62 ఏళ్ళప్పుడు ఇంకా నియంతలు రాజ్యాలు రా గొప్పలే. ఏమైనా అన్యాయం అయిపోయింది చివరికి ప్రజలే అంతే, ఎవడైనా. బౌలింగ్ మసాజ్ రూములు జస్ట్ ఈ హౌస్ హౌస్ మొత్తం ఈ బిల్డింగ్ అంతా మసాజ్ రూమే. మసాజ్ రూమ్ ఏ ఒక ప్రెసిడెంట్ కి లోపల బాక్సింగ్ డైరెక్ట్ బాక్సింగ్ క్లబ్ కోర్టే ఉంటుంది. ఈ పెద్ద ఎన్ని ఎకరాలు ఇది? ఇది మొత్తం కలిపి 300 ఎకరాలు. 300 ఎకరాల్లోనే 3 గ్యాస్ స్టేషన్లు ఉంటాయి, పెట్రోల్ బంకులు 3 ఉన్నాయి ఇంట్లో. గొప్పలని ఏమైనా రాజులు అక్రమంగా ఎలాగే కళ్ళు కప్పారని ఇంత మొత్తం ఈ దేశం జనాభా అంతా మరి ఎలాగే తెలియకుండా ఉంది? ఎవరికి తెలియదు మరి ఏం చేస్తారు, ఎలా తెలుస్తుంది? అక్కడ అక్కడ హెలికాప్టర్ ఎక్కేవాడు ఆ ప్రెసిడెంట్ ఒరిజినల్. ఇక్కడ మీకు ఎంతమందికి తెలియలేదు అనడానికి చిన్న లాజిక్ ఉందండి. ఏంటంటే ప్రజల విషయంలో సిటీలో ఒక ప్రెసిడెన్షియల్ హౌస్ ఉంది, అది గవర్నమెంట్ కి అందరికీ చూపించింది. ఏదన్నా అందరూ అందులో ఉంటారు అనుకున్నారు, కానీ అక్కడ ఫ్లైట్ ఎక్కి హెలికాప్టర్ ఎక్కి ఈ హౌస్కి వచ్చేస్తారు. ఇక్కడ ఈ ఫామ్ హౌస్ ఇది ఒకటే చూపిస్తుంది, కానీ దీని వెనక ఇంత సామ్రాజ్యం ఉందని ఎవరికి తెలియదు. ఏమన్నా అదే జరిగింది. పోన్లే, లోపల 3 గోల్ఫ్ కోర్టులు ఉన్నాయన్న. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్నా? ఆయన రష్యాలో ఇప్పుడు పారిపోయాడా? మంచి ఇక్కడ ఉంటే డైరెక్ట్ వేసేస్తారా? మరి లొకేషన్ చూడండి, వస్తాం. అబ్బా 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 ఏముందయ్యా ఇప్పుడు వుడ్ ఉంది కదన్న హౌస్ కున్న కాదు, అందులో ఒక 400-500 డిఫరెంట్ డిఫరెంట్ వుడ్స్ ఉన్నాయి. అవి డిఫరెంట్ డిఫరెంట్ స్మెల్ ఇస్తాయి. మంచి కళా పోషకుడు అబ్బా. గురువు గారు ఏ లోకంలో ఉన్నారు? ఉన్నారు బతి ఉన్నారు కదా, 75 ఏళ్ళు. అమ్మో ఆయన 62 అనియా 75 సంవత్సరాలు 15 మసాజ్ రూమ్లు అంటే 62-63 ఏళ్ళు అప్పుడు కట్టుకున్నాడు. పర్లేదు చూసారా, బాగుంది లొకేషన్ హైలైట్ అని. వెనకాల నది చూసావన్న? మళ్ళీనా వెనకాల పెద్ద నది, మొత్తం నది నది. అమ్మో 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 ఏముందని, ఏముందని. అది ఇదేనా ఎంట్రన్స్? అయితే ఇక్కడ థంబ్నెయిల్ కి ఫోటో కొట్టేద్దాం ఎంట్రన్స్ అక్కడ నుంచి. అదే అయితే ఇప్పుడు ఈ ఇంట్లోకి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ ఉన్నదన్న? అండర్ గ్రౌండ్ అక్కడ నుంచి నేను ఇందాక చెప్పాను మసాజ్ రూమ్, అక్కడ నుంచి ఈ ఇంట్లోకి అండర్ గ్రౌండ్. మళ్ళీ అదంతా డబ్బు అక్కడ ఒక 4 లిఫ్ట్లు 5 లిఫ్ట్లు ఉంటది. 500 గ్రీవెన్స్ అంటే 1300 రూపాయలు అండి. మీరు అక్కడ తీసుకొని మళ్ళీ ఇది అండర్ గ్రౌండ్ నుంచి రావచ్చు, అంటే రోడ్డు మీద కాకుండా. చూద్దాం, అది కూడా చూద్దాం, వీలైతే కవర్ చేద్దాం. హైలైట్ అండి, ఇదైతే హైలైట్ బిల్డింగ్. ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ అంతే, మరి పిండి కొద్ద రొట్టి ఏదైనా అంతే కదా, పిండి కొద్ద రొట్టి అంతే అంతే. అబ్బాబ్బాబ్బాబ్బా వేమూరిదేవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే ఇది నేను అర్జెంటుగా ఇవి చేసేయాలి ఎందుకంటే తీయాలి, రాకపోతే మొన్నట్లాగా కరప్ట్ అయ్యిందంటే మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. బాగుంది, చాలా బాగుందని. రాజమౌళి గారు బ్యాక్ సైడ్ రాజమౌళి గారు వాయిస్ వినబడుతుంది కదా, టేకింగ్ గురుగారు పెద్ద మరి నాది. అవును అబ్బా నాది బాగుంది, బాగుంది, చాలా బాగుంది. అసలు లొకేషన్ చూడండి, నది పక్కన ఇల్లు, ఈ మొత్తం ఏరియా మొత్తం ఇడిదే ఇల్లు ఇది. బాబ్బా బాబా మా తోపు సురుం కాను గురుగారు 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 వామ్మ ఏముందిగా
అందుకే అన్ని కార్లు ఉన్నాయని ఆ పార్కింగ్లోని ఒక 2 కిలోమీటర్ల దగ్గర నుంచి పార్కింగ్ కార్లే ఉన్నాయండి. ఎందుకే మన షూటింగ్కి ఎంతమంది వచ్చారంటే అన్నీ అన్నారు కాదు బిల్డింగ్ అని నేను మనీ తెచ్చాను. మనీ కాదు, 200 ఇచ్చిందో లేదో అని చూస్తున్నా. అంటే 500 ఇచ్చాను, అది 200 ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వలే నిజమే? నిజమే. వెళ్ళాడు కదా, ఎందుకంటే నేను 500 నోట్ ఇచ్చాను. అయితే టికెట్ 300 కదా. అయితే నువ్వు నాకు టికెట్ ఇచ్చావు, అడుగు 2000 అదన్నా. మీదంతా అసలు ఇల్లు ఇది, మనం ఎంట్రీ ఇద్దాం, ప్రాబ్లం ఏం లేదు. అవును, బాగుంది, చాలా బాగుందండి. లొకేషన్ అయితే హైలైట్ అయినా చెప్పాలి. చాలా దూరం మనం ఇంకా కొంచెం ఇంకా చూపించాల్సింది. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మళ్ళీ? కన్స్ట్రక్షన్స్ ఏం అవ్వట్లేదు, అది ఎప్పటి నుంచి ఉండిపోయింది. రీమోడలింగ్ అంటే జస్ట్ అలా పెట్టారు, కొంచెం సెట్ చేద్దామని. అది ఎప్పటి నుంచి షూటింగ్ స్పాట్ కి వెళ్దామా? సరదాగా వెళ్దాం, ఈ ఫ్రెండ్ తో జరిగే షూటింగ్ స్పాట్. దీనికి సైకిల్ అడిగారా? సైకిల్ తెమ్మన్నారా? కానీ ఇది చాలా దూరం, ఇది మనం వచ్చింది జస్ట్ 5%. 5% ఇంకా ఉంది. ఇంకా నువ్వు హెలీప్యాడ్ చూడాలి, కార్లు చూడాలి. ప్రపంచం మొత్తం ఓల్డెస్ట్ కార్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. పాత కార్లు కానీ చాలా కష్టం, చాలా కష్టం. అది తిరగడం చాలా పెద్దదండి. మీరు సరదాగా తిరగాలంటే మేము ఏం తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలంటే ఫోటోగ్రఫీకి ఇబ్బంది అవుతుందని స్కూటర్లు గట్ట తీసుకోలేదు. మీరు వస్తే స్కూటర్ కానీ అల్లది కానీ తీసుకోవడం బెస్ట్. నడిచి పోని ఓపిక ఉంది, సరదాగా చూస్తారు అంటే కనుక మీరు లాగించండి, చూడొచ్చు. ఇంట్లో మొత్తం 3 చర్చిలు ఉన్నాయి. 3 చర్చిలు అబ్బో చాలా హడావుడిగా ఉంటది, చాలా బాగుంటది. ఇంటి లోపల అతనికి ఒక ఓన్ చర్చ్ ఉంది. అవును అవును అవును. ఇంటి లోపల, ఇల్లు లోపల చర్చ్, సపరేట్ చర్చ్. సూపర్ సూపర్ సూపర్. చూడండి, మీరు ట్రై చేయండి మొత్తం అంతా లొకేషన్ అంతా కవర్ చేయడానికి. అదిగోండి షూటింగ్ కార్లు. షూటింగ్ కార్లు ఎలా చేయనివరే? మనం ఇట్లా వెళ్ళాం. అవును అవును. లోపల అంతా సెక్యూరిటీ, అది అదంతా ఉంది అక్కడ. మీకు ఒక కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ఎలా జరిగింది, అసలు ఈ ప్రెసిడెంట్ ఇంత డబ్బుని ప్రజలకి కళ్ళు గప్పి ఎలా సంపాదించాడు, ఇదంతా కథగా చెప్తాను. యాక్చువల్గా ఏం జరిగిందంటే, ఈ యానకోవిచ్ ప్రెసిడెంట్గా ఉన్న కాలంలో ఉక్రెయిన్ని యూరోపియన్ గవర్నమెంట్, అంటే యూరోప్గా పిలువబడుతున్న ఈ షెనిగన్ కంట్రీస్ ఎందులో ఉన్నాయో యూరోప్ కూటమిలో కలపడానికి ప్రజలందరితో పాటు ప్రమాణం చేశాడు. కానీ ఈ యానకోవిచ్కి యూరోప్లో కలపడం ఇష్టం ఉండదు, రష్యాతో పాటు సపరేట్గా ఉండడం ఇష్టం. సో అలాగా రష్యాతో రాజకీయం చేయడం మొదలుపెట్టాడు. కానీ ప్రజల దగ్గర ఏమనేవాడంటే యూరోప్లో కలిపిస్తాననే అనేవాడు. సో ఇలాగా గ్రూప్ రాజకీయాలు, సీక్రెట్ రాజకీయాలు తెలిసేవి, అది ప్రజలకు తెలిసి. బాగుంది, చాలా బాగుంది. ప్రెసిడెంట్ గారు గొప్ప వాళ్ళబ్బా, చాలా చాలా గొప్ప. సో ఇలాగా ఇది క్యారవాన్స్ అండి. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ, ఇది షూటింగ్ అంతా ఇక్కడ అవుతుంది. సో ఎక్కడికక్కడ బ్లాక్ వేసేసారు. సో టూరిస్టులు కూడా వెళ్ళడానికి లేదనమాట. సో టూరిస్టులు మామూలుగా వచ్చే ఈ లోకల్ పీపుల్స్కి కూడా అలౌడ్ లేదా ఆ ఏరియాలో? కదా, లేదు, అలౌడ్ లేదు. సో బాగుంది, చాలా బాగుంది. అంటే కట్టుదిట్టంగా, అంటే ఇది ఇది హైడ్ అండ్ సీక్ లాగా ఉందని ఇదంతా. అబ్బో అంబులెన్స్ చాలా హడావుడిగా ఉందిగా. వాటర్ స్ప్రింక్లర్స్ చూడండి, బగ్గీ ద్వారా రావచ్చు, సైకిల్ ద్వారా వెళ్ళచ్చు. అబ్బో హడావుడి హడావుడిగా ఉన్నాయి మొత్తం అంతా. చాలా పెద్దదండి, చాలా పెద్దది. మనం ఇంత ఈజీగా వెళ్ళేసి తిరిగేద్దాం అంటే అవ్వదు. ఒక రోజు రోజు ఎదుగు మన వాళ్ళు. నేను అన్నాను కదా గల్ఫ్ కోట్ బా, ఎంత పెద్దది. ఇది ఇంకొకటి ఉంది అక్కడ ఇలాంటిది, రెండోది. ఇంకా తోపని ట్యాక్సీలు అన్ని నిజమేనా? నిజమా అన్న, నువ్వు దీని గురించి చదువుతాను. నిజంగా గ్రేట్ అనియా, మరీ దారుణం అనియా. మరి ఎంత అక్రమం, కరప్షన్ జరుగుతుంటే ఎవరు చూడలేదా? అసలు తెలియదండి ఎవరికి ఇక్కడ ఇల్లు ఉందని. నిజంగా నిజంగా గ్రేట్, బాగుంది, చాలా బాగుంది. గోల్ఫ్ కోర్ట్ దగ్గరికి వెళ్దాం, రెస్టారెంట్ ఓపెన్ చేశారు ఇప్పుడు. మళ్ళీ ఒక్క మనిషికి ఎందుకని ఇంత 300 ఎకరాలు? వయసు అయిపోయింది, 300 ఎకరాలు, ఇన్ని మసాజ్ రూములు, ఇన్ని బిల్డింగులు, ఇన్ని కార్లు, ఇన్ని బస్సులు, ఎందుకండి ఇంత? గ్రేట్ అయ్యా, మనిషికి స్వార్థపరుడు అంటారు కదండి, నిజమేనండి?
ఇవన్నీ చూసాక నాకే అర్థమైంది అంటే ఎలాంటివాడని. అంతే దగ్గర జూ కూడా ఉంది ఇంట్లో, జంతువులే జూ ఉంది. ఈయన దగ్గర ఉన్న బాతులు ఒక్కొక్క బాతు $15,000, $20,000, 10 లక్షలు, 15 లక్షలు బాతులు. యానిమల్స్ డిఫరెంట్ డిఫరెంట్ జూ కూడా ఉన్నాం. నిజమే అన్నయ్య, మనోళ్ళు అది కష్టపడి సంపాదించినోడికి రూపాయి విలువ తెలుస్తుంది అన్నయ్య. అక్రమంగా వచ్చినోడికి ఏం తెలుస్తుంది అన్నయ్య రూపాయి విలువ? అంతే కదండి, ఏమంటారు? నిజమే కదా, కష్టపడి సంపాదిస్తా రూపాయి రూపాయి పొదిగేసి బిల్గేస్ లాంటి వాళ్ళు 10 రూపాయలు కొనడానికి ఆలోచిస్తారు 10 సార్లు. గొప్ప గొప్ప రతన్ టాటా లాంటి వాళ్ళు. ఈయన మరి చిటికలోనే ప్రజాధనం కాబట్టి కట్టేశారంత సామ్రాజ్యాన్ని విస్తరించేసారు. సామ్రాజ్యం సామ్రాజ్యం చివరికి ఏమయ్యాడు? ఒక్క బతుకు అయిపోయింది. అదే విజయమాల్య కూడా సేమ్ టు సేమ్ కదనే, ఆయన కూడా అంతే హడావిడి హడావిడి చేసి ప్రజాధనంతో అంతే. బాగుంది లొకేషను, సన్న పడుతుంది. నేను ఆపోజిట్లో చూపిస్తాను చూడండి, బాతులు ఉన్నాయి. ఇగో గురువు గారి కోసం ఇదంతా బాతులు, అదే హంసలాగా ఉన్నాయిగా, చాలా పెద్ద. ఎంత ఉంటాయి బయటకు వస్తే? అబ్బో బాతు, చిన్న బాతు, మామూలు బాతు, నార్మల్ బాతు, అబ్బో బాతులే ఉన్నాయి. ఇంట్లోనే అతను షూట్ చేసి రాజు రా అన్ని మరి ఇంకా అరక్క ఏదైనా చంపేయచ్చు. రాజ్యం ఆయనప్పుడు రాజకీయాలు ఆలవే, రాజ్యాలు ఆలవే, అంతేగా. ఏమంటారు ఇదంతా చూసి మీకు ఏమనిపిస్తుంది? బాతులు అదుపు వస్తున్నాయన్న పెద్దది, చాలా బాగుంది. రాజుగారు కొన్న బాతులు ఇదే అండి. హలో, ఆహా కాఫీ ఊపుతున్నాయి రోయ్ బోల్డ్ ఉన్నాయి. నాకు బాతులకు భాష వచ్చుగా, ఏ పిక్చర్ చూద్దాం. తినేస్తుంది అది, తెలివైంది అది. జాగ్రత్త, పాప చేతిలోంచి లాగేసుకుంటుంది, జాగ్రత్త చెప్తున్నాను. నానబెట్టుకుని తింటున్నాయండి అవన్నీ, కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నానబెట్టుకుని తింటున్నాయి. అయ్యో చేపలు చేపలు వేసేస్తాయి కదన్నయా నోట్లోకి. బాతు మెడ, అందుకే దాన్ని నడుము పెట్టుకోడు, ఒక మెడ పట్టుకుని తీసుకెళ్ళిపోతారు అంటారు. బాతులు భయ్యా, బాతులు భయ్యా, బాతులు భయ్యా, బాతులు భయ్యా. నిజంగా అనే మన వెనకోవచ్చు, వెనకేసిన డబ్బుని వెనక్కి దాసేయకుండా ఊర్లోనే కట్టారు ఇల్లు ఇంత. నిజంగా రూపాయి రూపాయి అని దుబ్బేసిన డబ్బుని వెనకోవచ్చ గారు నిజంగా ఇక్కడ కట్టారు. సో దొరికిపోయాక దేశం వదిలిపోయిపోయారు, కానీ ఆస్తి అయితే ఎక్కడ ఉంది. సో హ్యాపీ ఫర్ దాట్. దీన్ని మ్యూజియంగా చేసి ప్రజాధనంతో దానికి 2 రెట్లు ఎక్కువ డబ్బులు వస్తాయి. 3 లక్షల కోట్లని అలాగా ఇంప్రూవ్ చేసుకుంటే ఒక టూరిజం స్పాటే కదా, బాగుంటుంది, తప్పలేదు. నిజంగా వెనకోవచ్చ గారు మరి కీడించి మేలంచాలంటారు. వెనకేసిన డబ్బుని ఈ దేశంలోనే కట్టి పరాయి దేశాలకు తరలించలేదు. అది ఇంకో గల్ఫ్ కోర్ట్, నిజంగా గ్రేట్. ఇంకోటి రెండో గల్ఫ్ కోర్ట్, బాబా బాబా, అదొక గల్ఫ్ కోర్ట్, ఇదో గల్ఫ్ కోర్ట్. ఈ షిప్పులు కూడా ఉన్నాయన్న అక్కడ తీసుకు షిప్పులు, ఈ బొక్కలు మళ్ళీ 300 ఎకరాల షిప్పులు కూడా ఉన్నాయి. అని మరి ముసులా అయినా మరి ఎందుకని అంటే ఇంత ఆశ, ఆశ ఎక్కువ పేక్స్ అనం అంటది. ఇదే రోడ్లు చూడన్న ఇంట్లో 10 ఏళ్ళ నుంచి రోడ్డు ఎలా ఉందంటే అది ఎలా వేసాడు చూడు. మరి అంటే ప్రజా మరి గవర్నమెంట్ రోడ్లు మడుగు బొక్కలు బొక్కలు ఉన్నాయి, దారిలోని ఆడేసిన రోడ్లు బొక్కలు ఉన్నాయి, ఆడికేసిన రోడ్లు నిజంగా కావండి అని. ఆ రోడ్డు మీద మేము వచ్చేటప్పుడు మీరు చూసారు కదా వీడియో షేక్ అయిపోయింది బాగా ఊగింది. మరి ఈ రోడ్డు మటుకు చూడండి, బీటీ రోడ్డు అంటే 20 ఏళ్ళ నుంచి అలాగే ఉంది. రోడ్డుకి పింక్ కలర్లు, రెడ్ కలర్లు, సైకిల్ సింబల్లు, అబ్బో ఎందుకంటే అక్కడ ఆయన హెలిప్యాడ్ దిగి నుంచి కార్లు వస్తాయి. అబ్బా గొప్పలు, గొప్ప మహానుభావుడు అండి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, సాటిస్ఫైడ్ అనమాట. నిజంగా షూటింగ్ స్పాట్ కింద మన వాళ్ళు ఎలా తీసుకున్నారు కానీ ఇది హైలైటెడ్, చాలా బాగున్నాయి.
నేను చూసా, నేను రికార్డ్ చేసిన ఏరియాలో షూటింగ్ స్పాట్స్ చాలా ఉన్నాయి. జిబూతిలో కానీ మంచి మంచి లొకేషన్స్ వెళ్తుంటాను కదా, నేను చూస్తుంటాను, చాలా బాగుంటాయి. ఇంకా ఉన్నాయి ఓల్డ్ న్యాచురల్ కింద కొట్టుకొని వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. బాగుంది, లొకేషన్ అయితే హైలైట్. అడవిలా ఉంది ఇదంతా, చెట్ల మధ్యనే షూటింగ్ చేసేది, చాలా బాగుంది. అది ఎక్కట్లేదు కారు బండి, అప్పు కదా, జనాలు ఎక్కువైపోయారు. ఆహా, లేళ్ళు కూడా ఉంటాయని అక్కడ జూనే ఉంది. జూలే అంటే పబ్లిక్లో లేళ్ళు ఉంటే మన వాళ్ళు కాల్చు. అమ్మో, రాబెట్ ఉంది, జింకలు ఉన్నాయట. అంటే గురుగారు గన్ పట్టుకొని వచ్చి కాల్చుకుంటారు సరదాగా. బ్యాక్ సైడ్ అన్నీ ఉండే. అబ్బో, ఇదిగోండి లేళ్ళు ఉన్నాయి, జింక. ఏం రాశారని అక్కడ కాల్చదు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఆహా, రాజుగారు ఇది కూడా సెట్టింగ్ చేశారు. అమ్మో, స్కూటర్లు, అబ్బాయి చిన్న బండి, పెద్ద బండి, ఆ బండి. సో మేము మన బండి మీద వెళ్తే ఇవన్నీ రికార్డ్ చేయలేము, అవ్వదు, రన్నింగ్ కామెంట్రీ అవ్వదు. నిజంగా బాగుంది, ఇదే బాగుంది. వీడియో చూస్తున్న లైక్ అయ్యండి, లైక్ కొట్టండి. ఆర్ఆర్ షూటింగ్ మూవీ షూటింగ్ స్పాట్ మన ఇది ఏంటంటే మిచ్చిమోనియా, మిచ్చుగోరియా, మిచ్చుగోరియాకి. ఓకే, మన రాజుగారు రంగస్వామి గారికి దుబ్బేసిన డబ్బుతని దానికోసం లైక్ అయ్యండి. ఇన్ని చిన్న ఎఫెక్ట్ అంతా ఇట్లానే నడుస్తూనే ఉన్నాం చూడన్న, ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాము, ఇంకా మనం ఒక్క సైడ్ కూడా చూడలేదు. ఇప్పుడే అందిన తాజా వార్త అయితే అంటే, ఇప్పుడు 300 ఎకరాల్లో ఇంత, మరి ఇంత పెద్ద స్టూడియోని, ఇంత పెద్ద బిల్డింగ్ని, మ్యాన్షన్స్ని కట్టడానికి 8 సంవత్సరాలు పడుతుంది. మా అయితే 5 సంవత్సరాలు పడుతుంది. మరి కష్టం కదా ప్రాజెక్టు. కానీ మన గురువుగారు సొంత పని కాబట్టి జస్ట్ 8 సంవత్సరాలని 2 సంవత్సరాలు కట్టారు. మళ్ళీ అంతే చిప్పులు, పరవలు, గోల్ఫ్ కోర్టు, స్టూడియో కట్టడానికి అవదరం. ఆయన ఎంత డబ్బు ఉంది మరి, అంటే అధికారం, డబ్బు, ధనాబలం అన్నీ ఉన్నాయి కాబట్టి సంపేనా, మరి నియంత్రణ కట్టించారు అంతే. గ్రేట్, నిజంగా గ్రేట్. ఓలే, ఏదో విధంగా మనకి దొరికింది. ఇదంతా అడవి, అడవి, ఇదంతా అడవిని నిజంగానియా, నిజంగా గ్రేట్ అని అమ్మన్నాడు. ఎవరికి తెలియకుండానా, నిజంగా గ్రేటు. చాలా బాగుందండి, చాలా చాలా అడవి బాగుంది, చూడాలి. ఉక్రెయిన్ ఎప్పుడు వచ్చినా మ్యాన్షన్ హౌస్ని మన మిచ్చిపోలి అనే ఇచ్చుకొని, మిచ్చుకోరియా, మన మిచ్చుకోరియా అని మన రాజుగారు దాచేసిన సొమ్ముని వెనక్కి దాచకుండా ఇక్కడ కట్టారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మన యానకోవిచ్ గారికి దైవభక్తి కూడా ఉందండో, ఇప్పుడు మామూలుగా లేదు. ఎందుకంటే బంగారు చర్చిలు, మామూలు చర్చిలు, చిన్న చర్చిలు, పెద్ద చర్చిలు, బో కట్టేశారు బోల్డ్ చర్చిలు. దైవభక్తి ఎక్కువ ఉండే, మరి మరి దైవం కాపాడాలిగా తప్పు చేసిన వాళ్ళని. ఇదిగో చర్చిలు, చర్చిలు కట్టేశారు గురువుగారు, పెద్ద చర్చిలు, బంగారం చర్చిలు, అన్నీ బంగారు తాపడాలే. గురువుగారికి భక్తి కూడా ఉందని ఆ దైవభక్తి. బాగుంది, చూడండి చర్చిలు, ఇదో నిజంగా బాగుంది. చర్చిలు కూడా కట్టారు, పోన్లేండి. మనం ఇప్పుడు ఇప్పుడు మనం అందరం మనం బా చూస్తున్నాంగా. ఆయన పాపం కట్టేసుకున్నాడు, చాలా చర్చిలు కట్టేశారు యానకోవిచ్ గారు. వెనక్కి వేసిన డబ్బులతో యానకోవిచ్ గారు కట్టిన చర్చి అండి ఇది. బోల్డ్ ఉన్నాయి. ఇంకా బంగారు చర్చి కూడా ఉందా? ఇంట్లోపల ఉంది. బైబిల్ అక్కడే, మరి మామూలుగా ఉండదు. మరి అన్ని ఇంటి లోపల బెడ్రూమ్ పక్కన ఒక బంగారు చర్చి అయితే అదంతా అది 500 కదా. చూద్దాం అది లోపల, చూద్దాం. ఇల్లు, నదులు, రివర్లు, అబ్బా పిక్నిక్ స్పాట్ అని ఇది. బాగా కట్టారు గురుగారు నిజంగా. ఆ టేస్ట్కి మెచ్చుకోవచ్చు చూడండి. అంతమంది పోలే, ప్రజలందరూ ఎంజాయ్ చేస్తుండ్రు. అంటే ఆయన కూడా అనుకుని ఉంటాడని ఇదంతా ఫ్యూచర్లో అవుతుందని. ప్రజల కోసమే కట్టినట్లుగానే. ప్రజల కోసం ఎందుకు కట్టాడు? ప్రజల కోసం కాదు సార్, ఇద్దరు మగుడు పిల్లం కోసం కట్టుకున్నారు. నిజంగా మగుడు పిల్ల ఇద్దరు కోసం కట్టేశారని ఎంత ఏం చేసుకుంటారని బాబు. పోనీ పాప ఎలాగుంటుందా? బార్లో పనిచేసే పాప బాగుంటుందా? ఆమా ముసలామే. రాజు మెచ్చిందే రంబ, మళ్ళీ గుర్తించుకోండి, రాజు మెచ్చిందే రంబ. ఎంత వారైనా కాంతాదాసులే అంత రాజు. ఇది చూసి ఇది రంబ అంటే ఆ రంబ అనాలి కాదు, బాగాలేదు అన్న అంటే వేసేస్తారు అంతే. క్యాక నిజంగా అంటే చెప్పలేములే. అయి ఎవరికి ఎప్పుడు ఏది గంట కొడుతుందో ఎవరికి తెలియదు. అదిగో లొకేషన్. మన ఆయన యోగా మెడిటేషన్ కూడా చేస్తాం మరి. అమ్మో బాగా ఉందని ఆ కళాపోచుకుడని బాబోయ్. అమ్మో అమ్మ బాబో, మెడిటేషన్ కూడా చేస్తారంట. నేను మెడిటేషన్ రూము, అమ్మో దైవభక్తితో పాటు మెడిటేషన్ కూడానా. చూసారు కదా, ఒక మనిషి చెడ్డవాడు అనే ముందు ఆడికి కొన్ని మంచి లక్షణాలు కూడా ఉంటాయని మనం నేర్చుకోవాలి. అందరూ చెడ్డవాళ్ళు కాదండి. నది పక్కన కట్టాడు చూసి, నది చూసి మేడం బుద్ధి కన్నాను. నాకు కసి వస్తున్నారు మేడం బుద్ధి దానికి. ఇగో ఆ మేడం కళ్ళు తెరిచేలోగా బుద్ధి కలిసిందే.
మనం అలర్ట్ ఉన్నాం కాబట్టి. ఇల్లు మధ్యలో ఇల్లు ఎండింగ్ లో నది చూడు. మళ్ళీ నది అదొక నది, ఇదొక నది, బ్రిడ్జ్లు అన్యా మతి పోతుంది అని అంశలు బాతులు. అదో ఒకసారి ఆయన వచ్చి మన కెమెరా ఎత్తుదాం లేదా మనం ఎక్కుదాం. నది కట్టే నది న్యాచురల్ అని అది కట్టింది ఏం కాదు, న్యాచురల్ కరెంట్ షాకులు కట్టే అని కరెంట్ షాకులు కడతాయి. ఇదిగోండి అది అడవి ఇదంతా నది పక్కన ప్రశాంతంగా కట్టేశారు. ఇదంతా చూశారు కదా బాగుంది, చాలా బాగుంది. దీనికి కరెంటు వైర్లు కట్టారు. మళ్ళీ ఇందులోకి ఎవరు వచ్చి కొండనా, ఎందుకంటే ఆయన పడవలో ఇక్కడ తిరుగుతూ ఉండే పడవ కూర ఉందన్నావు కదా, చూపిస్తాను పడవ దగ్గరికి వెళ్తా. ఏదో అంశాలు దువ్య అంశాలు అంశాలు నాబా చాలా బాగుంది. ఐషాంబా బాహుబలి పడవలాగా ఉంటుంది, ఇలాగా మొత్తం అంతనా సెట్టింగ్ అంతనా బాగుంది, చాలా బాగుందండి. హైలైట్ అని సాటిస్ఫైడ్ నిజంగా. నేను మామూలుగా ఆర్ఆర్ షూటింగ్ స్పాట్ అంటే ఏ మామూలు స్టూడియోలాగా ఉంటుంది అనుకున్నాను. ఇది ఎలా ఉందండి నిజం చెప్పండి, స్టూడియోలాగా ఉంది ఇది? ఇదేమన్నా స్టూడియోలాగా ఆర్ట్ సెట్టింగ్ లాగా ఉంది, సెట్టింగ్లకి సెట్టింగ్లా ఉంది, ఇంద్ర భవనంలా ఉంది ఆ భవనాలు. అది నిజంగా పెట్టి పుట్టాడు కుర్రాడు. ఎన్ని సంవత్సరాలు అనిపించాడు? 13 ఏళ్ళు. 13 ఏళ్ళ తర్వాత పారిపోయాడు, కొక్కపోతే అయిపోయింది అంతే. ఓల్డ్ హౌస్ ప్రెసిడెంట్ హౌస్ నుంచి డైరెక్ట్ రిక్షా పారిపోయాడు, హెలికాప్టర్లో వెళ్ళిపోయారు డైరెక్ట్గానా? అవునా, అక్కడ సెట్టింగ్లో చేశారు, సెట్టింగ్ చేశారు. ఇంకే నిజంగా గ్రేట్. మరి వీళ్ళేమి చేయలేదు అని, వీళ్ళేమో ప్రజలేం చేయలేదు, అడి వల్ల వారు ఇంత జరిగిపోయింది. వారు ఎవరితో అయింది? వారు రష్యాకి యుక్రెయిన్కి వారు జరిగింది కదా, ఇదే ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అప్పుడే కదా ఇది జరిగింది, ఈ హౌస్ ఇదంతా దొరికింది 2014. ఓకే అప్పుడే ఇది దొరికిపోయాడు ఆ ప్రెసిడెంట్ వల్ల, వారు జరిగి అప్పుడే ఇల్లు అంతా దొరికింది. అప్పటి వరకు అసలు ఎవరికి తెలియదు అంటే రష్యాతో యుద్ధం అవ్వడం వల్ల ఇది బయటపడ్డది పడ్డది వాడి వల్ల అయిందని చెప్పి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా గూఢాచార వ్యవస్థలు నిఘా వ్యవస్థలు ఉన్నాయి. కాకపోతే పక్కనే ఉన్న రష్యా వీళ్ళకి ఇవి చెప్పడం అంటే తెలియకుండా కాపలాదారులుగా ఈ ఉన్నారు. నిజంగా గ్రేట్, చాలా బాగుంది. చూడండి ఒక ఇది కూడా ఉందన్నమాట, నైస్ రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. బాగుంది, చాలా బాగుంది, నైస్. ఇటు బ్రిడ్జ్లు ఇటు బ్రిడ్జ్లు ఇంత చిన్న ఇద్దరు కోసం బ్రిడ్జ్లు, నదులు, షిప్పులు, పడవలు, రెస్టారెంట్లు చాలా కట్టారండి గురువుగారు. చాలా ఎక్కువ దోచేశారండి నిజంగా. 2 లక్షల కోట్లు అంటే 3 లక్షల కోట్లు అంటే తక్కువేనయ్యా. ఇంకా దీని నిజంగా అంటే ప్రభుత్వ లాంఛనాలతో కట్టారు కాబట్టి తక్కువలో అయిపోయింది 3 లక్షల కోట్లు. అదే కనుక ప్రాజెక్ట్ ఇస్తే 5 లక్షల కోట్లు అయిపోతుందనియా, ఆబ్వియస్లీ అయిపోద్ది ఇది. ఎందుకంటే అండి అంటే సొంత పని కదా, సొంత పని అవ్వడం వల్ల ఏంటంటే మరి తగ్గించండి అని చెప్పి అన్ని సరుకులు 3 సరుకులు అన్నీ తక్కువలో కట్టించారు. అదే కనుక ఇదే కనుక గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఉండి కట్టించమంటే అబ్బో మరి తెలుసుగా ఆ చెయ్యి 20 ఏళ్ళు పట్టేద్ది 5 లక్షల కోట్లు వేసేస్తారు బో, అవన్నీ చాలా జరుగుద్దు. నిజంగా సొంత పని కాబట్టి మన వెనకవిచ్చా నేను పేరు యానకోవిచ్ గారు వెనక్కి వేసిన సొమ్ముతో కట్టింది ఇదంతా బాగుంది. సోపర్ ఓల్డ్ పర్సన్ కదా, కొంచెం అంతా ఓల్డ్ స్కూల్స్. గురుగారు మరి ఓల్డ్ రాజుగారు కదా, సో మరి చూడండి మరి పాత బాహుబలి సినిమాలోని పడవలాగా కట్టారు గురుగారు. తెరచేపలు ఇది, తెరచేపల పడవ అంటారు దీన్ని. మేము షిప్పుల్లో పనిచేస్తాం, చూస్తాం, మాకు తెలుసు. ఇది ఓల్డ్ మోడల్లోని పడవ అనమాట. లాహిరిలో అని పాట వేసుకుందరు అనమాట. గురుగారు మంచి కళాపోషకారు నిజంగా. షిప్ ఆగడం కోసం జట్టిని కట్టారు, జట్టితో పాటు పడవను కట్టారు. నిజంగా ఆ పడవలోని లాహిరి అని పాట వేసుకొని అని మామగారు తాతగారు అలాగే మొత్తం అంతా నదంతా తిరుక్కొని అలాగా మంచి బాగా మన మామూలుగా లేదు రాజుగారి సంగతి, రాజుల సమ్ము రాళ్ళ పాలన్నట్లు అయిపోయాయి మొత్తం అంతా పోయి గవర్నమెంట్ ఆధీనం చేసేసుకుంది పడవని. పడవ బాగుందని ఇది ఓల్డ్ మోడల్ అని రాజుగారు మరి 60 సంవత్సరంలోనే మరి 60 సంవత్సరాల క్రితం అంటే 60 సంవత్సరాలు అప్పుడు ఆయన మెంటాలిటీ అంటే ఎలాంటి పాతవి, ఎంత మరి టేస్ట్ ఉంటుంది కళాపోషకుడు కాబట్టి ఎలాంటివి ఉంటాయి. వుడ్డే వచ్చి ఒక చిన్న మొక్క ఒక చిన్న మొక్క ఎరగొట్టు జోబులు పెట్టుకుని వెళ్ళిపోదాం, ఎవరికి చెప్పక వేసేద్దాం. నేను నాకు తెలిసి ఎలా చాలా బాగుంది గలేరియా జెట్ తీలేనట్లుంది అప్పటి నుంచి ఇది తీలేదు, ఇది యాంకర్ అయిపోయి ఉంది, ఇది తీలేదు. ఎందుకంటే మేము చూస్తాం, మాకు తెలుసు కదా మీరే డిపార్ట్మెంట్లో మేము ఉంటాం, మేము చూసాం ఇదంతా తీలేదు. అలా వదిలేశారండి, యాంకర్ వేసి తాళ్ళతో కట్టేశారు. లోపలికి వెళ్ళమవుతుందా?
అవదా? బాగుంది, సంతోషం. బాగుంది, ఇది కూడా బాగుంది, చాలా బాగుంది. ఫ్రంట్ వ్యూ చూద్దాం, టైటానిక్ లాగా ఉంటుంది. చిన్నదే, ఎక్కువేం కాదనియా ఇది. అనియా ఈ సముద్రంలోకి వెళ్తే మొక్కలు మొక్కలు అయిపోద్ది. సముద్రంలోకి వెళ్తే మొక్కలు లోపల చూస్తే మీకు తెలుస్తుంది. అవును, ఇది సముద్రంలోకి వెళ్తే ఇది రివర్ షిప్ అన్నమాట. సీ షిప్ కాదు, రివర్ షిప్ ఇది. ఏంటి పేరేంటి? గలోనా? గలియాన్ వాళ్ళ లవర్ పేరు అయి ఉంటుంది. బాగుంది, చాలా బాగుందండి. ఇది రివర్ షిప్ అన్నమాట, పెద్ద షిప్ కాదు, రివర్ షిప్, రివర్ క్రూజ్ అన్నమాట. బాగుంది, రివర్ క్రూజ్ అండి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మన మనోడు చాలా కళాపోషకరే. చూడండి, మొత్తం అంతా పాత స్టైల్లో గలీనా అని పెట్టాడు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. హైలైట్ చాలా బాగుంది. ఇంకేంటి ఉందా? ఇంకా చాలా జూ ఉంది. ఇంకా ఎంత ప్రదర్శన సార్? హెలికాప్టర్, హెలికాప్టర్ ప్యాడ్, కార్స్, ఓల్డ్ కార్స్. 100% 5% తిరిగామండి. ఇంకా 95% ఉంది. వీడియో చూస్తే పెద్దదైపోతుంది. అందులోనూ 4K అప్లోడ్ చేయడానికి 4-5 రోజులు పట్టేటట్లు ఉంది. చూస్తుంటే చూద్దాం, ఏదో చూద్దాం, ఏదో అవుతుంది మొత్తానికి. సో ఈ ఎనకోఫిచ్ రాజకీయం తెలిసిపోయిన ప్రజలు తిరగబడి పోరాటం చేస్తున్నారు. ఎందుకు? ఉక్రెయిన్ యూరోపియన్లో కలపమని. కానీ వీడు ప్రైవేట్ బలగాలను పెట్టి సో ప్రజలను బాధిస్తుంట, చెదగొట్టేసేవాడు. ఎవరు? మన ఎనకోవచ్చు ప్రైవేటు. అమ్మనా కొడక, నువ్వు మమ్మల్ని కొట్టిస్తావని చెప్పి వాళ్ళు బాగా రెచ్చిపోయి ఇంకా బాగా అల్లర్లు చెలరేగి వీడు అక్రమంగా సంపాదించిన సంపాదన ఉందని తెలిసిపోయింది. ఇంకా తెలిసిపోతే జనం అందరూ తిరగబడుతుంటే ఇంకేం చేశారంటే కొన్ని లారీలతోని బంగారం డబ్బుని తరలించేసి తర్వాత ఈయన రష్యాకి పారిపోయి రష్యాలోనే ఉన్నారు. రాజు లేని రాజ్యం, ప్రెసిడెంట్ లేని దేశం. ఉక్రెయిన్ చాలా నెలలు ప్రెసిడెంట్ లేకుండా ఉన్నది. సో ఇదే అదునుగా తీసుకున్న రష్యన్ ప్రెసిడెంటు సో రష్యాకిని ఉక్రెయిన్కి ఉన్న బార్డర్ లొగాన్స్ ఇవన్నీ ప్రదేశాలను ఆక్రమించడం జరిగింది. యుద్ధం చేశారు. సో యుద్ధంలోని అది జరిగి కొంత భాగాన్ని అయితే మనం ఉక్రెయిన్ అయితే కోల్పోవడం జరిగింది. ఇంకా తర్వాత అంతా కొత్త ప్రెసిడెంట్ రావడం, సరిదిద్దుకోవడం చాలా జరిగాయి. మీ అందరికీ తెలిసింది రాజకీయమే. చాలామందికి ఇది తెలియదు, లోకల్ వాళ్ళు అయితే చెప్తారు. ఇప్పుడు మీకు చూపించబోయే ఇల్లు ఏంటంటే 2009 ఏం జరిగిందంటే మీడియా వాళ్ళు అడగడం మొదలుపెట్టారు. మీ ఇల్లు చూపించండి, ఏదో ఉందంటే సో వాళ్ళని అడ్డదారిలో తీసుకొచ్చి ఇదిగో ఈ చిన్న ఈ బొక్కల ఇల్లు చూపించి ఈ ఇల్లేనండి, ఈ ఇల్లేనండి మేము ఉన్నదే అని చెప్పారనమాట. కాకపోతే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కప్పిపుచ్చి ఇదిగో ఆ ఇల్లు చూపించి అది అన్నారనమాట. అది 2009 డౌట్లు వచ్చాయి. అదే మా జనాల్ని తప్పించుకొని ఎలా రా నాయన అని అంటే ఆ రాంగ్ రూట్లో తీసుకొచ్చి ఇది చూపించారు, ఈ ఇల్లుని చూపించారు. చాలా దారులు ఉన్నాయి కుర్రోడికి. నిజంగా సాయనియా భలే ఉంది. నిజంగా మ్యాన్షన్ బ్రాంతి కన్నా దారుణంగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. చిప్పు చిప్పు చాలా పెద్దది అన్న. నిజంగా 300 ఎకరాలు తిరగడం అంటే అంత ఈజీ కాదండి. అందుకే వెళ్ళి స్కూటర్ వేసుకొని జయమని తిరిగేస్తారు. సో మా స్కూటర్ మీద తిరగడం బాగోదు కాబట్టి యూట్యూబ్లుగా చూపించాం. నేను చూపించిన 20% మిగతా 80% ఉంటుంది కదండి. 80% మీరు వచ్చి చూడాలా. ఎప్పుడు ఉక్రెయిన్ వచ్చినా వదలకండి. చాలా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్. అండ్ మన షూటింగ్ స్పాట్ కూడా, మన మూవీ, మన ఆర్ఆర్ RRR మూవీ షూటింగ్ స్పాట్ ఎక్కడనండి. నిజంగా ఎవరు వచ్చినా మర్చిపోకండి. సినిమా ఇంకా బాగుండాలి. నిజంగా గ్రేట్, నిజంగా గ్రేట్ అండ్ గ్రేట్ అన్నా. అంతే 200% ఇంత కష్టపడి సినిమాలు తీస్తారు అది నిజంగా కదా. యూసిన్ ఫీల్ ఎలా ఉందన్న సినిమా షూటింగ్? 30 seconds వీడియో 10 సార్లు తీస్తారు. మరి వాళ్ళంత కష్టపడి ఇన్ని రోజులు చూసిన సినిమాని నిజంగా పైరస్ చేయడం అనేది చాలా తప్పు. అది నేనేమంటానంటే అండి, అంత కష్టపడి నిజంగా 20 seconds 10 seconds షార్ట్ని ఒక రోజంతా ఆ స్టాఫ్ని వాళ్ళంతా మీరు చూస్తే షాక్ అవుతారు అనమాట. అంటే ఆ వర్కర్స్, ఎంతమంది ఫారినర్స్, ఎంతమంది ఒకే ఒక చిన్న షాట్ కోసం వాళ్ళు కష్టపడిన కష్టాన్ని చూస్తుంటే అమ్మా జస్ట్ 20 seconds నుంచి పొద్దున 7 నుంచి రాత్రి 8 వరకు జస్ట్ 20 seconds షాట్ కోసం ఇంత కష్టపడ్డమా అనేసి నిజంగా మీరు వచ్చి చూడాలండి. నాకు తెలిసి అంటే ఆ సినిమా వాళ్ళ కష్టం అనేది ఆ చూస్తేనే అర్థమవుతుంది. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను చూడడం. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఆహా ఇంత కష్టం ఆ మూవీ తీయడం అంటే. చిన్న ఒక 10 సెకండ్ల సినిమా షార్ట్ కోసం ఇంతమంది ఎంత కష్టపడుతున్నారు, ఎంత వర్కర్ల శ్రమ ఉంటుందా, ఇంతమంది శ్రమ ఉందా, ఎంత 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 హార్డ్ వర్కా. సినిమాని మనం చూసి ఎంజాయ్ చేస్తాం కానీ నిజంగా గ్రేట్ అండి. నేనేదో అనుకునేవాడిని కానీ గ్రేట్.